నో చెప్పకపోవడం, ఎవరేమనుకుంటారో అన్న పిరికితనం, ఇవన్నీ సహజంగా ఉండే గుణాలు. కానీ ధైర్యవంతులు మాత్రం వీటిని అధిగమిస్తారు, పిరికి వాళ్ళు భరిస్తారు. మొహమాట పడి చిక్కుల్లో ఇరుక్కునే వాళ్ళెందరో, ముఖ్యంగా డబ్బు విషయంలో తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అడిగితే కాదనలేరు. దానివలన నష్టపోయి కష్టపడేది వాళ్లే. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అంటారు. అంటే అన్నీ భరించి చివరికి మాటలు పడే కన్నా ముందే నో చెప్పి మాట పడడం మేలు అని. మొహమాటంతో ఎస్ చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకొని ఆలోచించి చెప్తాను అనడం మంచిది. ఆ టైం తీసుకోవడం వల్ల మీరు మెల్లిగా ఆలోచించుకొని నో చెప్పే వీలుంటుంది. మొహమాటంతో కోరి కష్టాలు కొని తెచ్చుకోకండి. ముందే ధైర్యంగా నో అయినా చెప్పండి, లేదా ఆలోచించి చెప్తానని తెలివిగా తప్పించుకోండి. మొహమాటానికి పోయి ఇక్కట్ల పాలు అవ్వకండి. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం అసాధ్యం, దేవుళ్ళకే సాధ్యం కాలేదు. ఇక మానవ మాత్రులం, ఎవరేమనుకున్నా అది వారి ప్రాబ్లం. వారి నెగిటివ్ ఆలోచనల గురించి వాళ్ళేమనుకుంటారో అన్న థాట్స్ మనకి వద్దు, మనకి మనమే ముద్దు అనుకుంటూ హాయిగా పాజిటివ్గా ఆలోచిస్తూ మొహమాటం వదిలి తెలివిగా ధైర్యంగా ముందుకు సాగుదాం.